సోని కేడిఎల్ 42W700D కోసం ఫాల్ట్ వచ్చేసి నో డిస్ప్లే అండి. మా ఛానల్కి నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ మరియు షేర్ చేయగలరు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ ఎఫ్యూజీ కేబుల్ ఉన్నాయండి. సో అందులో నేను రైట్ సైడ్ అనేది ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఆఫ్ ఫిక్చర్ అనేది వచ్చింది చూడండి. ఆఫ్ ఫిక్చర్ ఆఫ్ స్క్రీన్. ఓకే, సో లెఫ్ట్ సైడ్ ఫాల్ట్ అండి. ఇప్పుడు స్క్రీన్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ CKV1 CKV B2 అనేదానికి నేను ఇక్కడ టేప్ వేశానండి. ఓకే, మామూలు టేప్ నేను వాడాను, అది వేసాను చూడండి. రైట్ సైడ్లో నేను చూపించినట్టుగా టేప్ వేశాను. సో ఇక్కడ వచ్చేసి HC1 HC2 HC3 HC4 అనేది మనం కంటూ చూసినట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. సో నేను దానికి టేప్ వేశానండి. సో ఇక్కడ నేను ట్యూజర్తో చూపిస్తున్నాను. ఓకే, టేప్ ఫిక్స్ కరోజీ HC1 HC2 HC3 HC4 HC5కి టోటల్ టేప్ ఫిక్స్ కరో. నో డిస్ప్లే ఫాల్ట్ సాల్వ్ అవుతాజీ. నో డిస్ప్లే అనే ఫాల్ట్ అనేది పోతుందండి. సో ఇప్పటికి నేను టేప్ వేసి చూపిస్తున్నాను. ఆ టేప్ దేకినీ బాద్ దేకో టేప్ టేప్ ఓకే టేప్ HC1 HC2 దూసరా ప్యానల్ మే CKV1 CKV2 సెట్ ఈస్ ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ మదర్ బోర్డ్స్ ఈజ్ అవైలబుల్, ఆల్ సాఫ్ట్వేర్ ఈజ్ అవైలబుల్. ఓకే, ఫుల్ కోర్స్ 32GB పెన్ డ్రైవ్ అవైలబుల్ సార్, ఆల్ సాఫ్ట్వేర్ 16GB పెన్ డ్రైవ్ అవైలబుల్, 32GB 5000.